హలో అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా బాగున్నాము. ఈరోజు వీడియోలో నేను ర్యాండమ్గా నేను బుధవారం రోజున ఏమేమి చేశాను ఏంటి అనేది నేను మీతో షేర్ చేస్తున్నానండి. మంగళవారం రోజు సాయంత్రము ఈ మొక్కలన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ వాష్ ఏరియాలో పైన పెట్టి నీళ్లు పోసానన్నమాట. చూశారు కదా, లాస్ట్ వీక్ ఈ మొక్కలు వేసాను, ఇవి నీళ్ళు సరిగ్గా పొయ్యిగా ఎండిపోయినాయి, ఇంట్లోనే ఉన్నాయి కదా, ఎందుకులే అని నీళ్ళు పొయ్యడము అని చెప్పేసి ఊరుకున్నాను. మూడు ఆకులు ఎండిపోయినాయి. ఇంకప్పటి నుంచి కొంచెం నీళ్ళు రెగ్యులర్గా 2 డేస్కి ఒకసారి ఇంట్లో ఉన్నప్పుడే పోస్తున్నాను అన్నమాట. కొంచెం బయటకు తీసుకొని వచ్చి పెడితే వీటికి కొంచెం ఫ్రెష్ ఎయిర్ అందుతుంది, అలాగే కొంచెం సేపు ఎండలో కూడా ఉంచుతాను. ఎండలో ఉంచితే కొంచెం మంచిగా ఉంటాయి కదా, ఏ మొక్క అయినా కానీ ఎంత ఇండోర్ ప్లాంట్స్ అయినా కానీ కొంచెం ఎండలో పెడితే బాగుంటాయి. అందుకని చెప్పేసి కొంచెం ఎండలో పెట్టి ఆ తర్వాత లోపలికి తీసుకొని వచ్చి దేని ప్లేస్లో అది పెడుతున్నాను అన్నమాట. యాక్చువల్గా ఇలా చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు, ఎందుకంటే ఎక్కువ పనులు అయిపోయినాయి కాబట్టి, అన్నీ చేయాలి కాబట్టి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కానీ మళ్ళీ వీటిని రేపు పెట్టి నీళ్ళు పోద్దాం అని అనుకుంటే అవి ఎండిపోతున్నాయి, నాకే బాధ అనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఈ పెట్టకూడదు లోపల అని అనుకుంటాను, కానీ పెట్టకుండా ఉండలేకపోతున్నాను. ఈ పెడితే ఎంత అందం వస్తుందో మీకు కూడా తెలుసు కదండి. ఎవరైతే మొక్కల్ని పెంచుతారో వాళ్ళకి తెలుస్తుంది అని అనుకుంటున్నా. ఎండిపోయి నాకు లేవైతే ఉన్నాయో అవి కట్ చేసేసాను బాగోలేదని చెప్పి, కానీ మిగతావైతే అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా మొక్కలు ఎక్కడి అక్కడ పెట్టేసి ఈరోజు పప్పు చేశాను, మెంతుకూర చుక్కకూర పప్పు చేశాను అన్నమాట. యాక్చువల్గా ఈ కాంబినేషన్ ఎవరన్నా చేస్తారో చేయరో నాకు తెలియదు, కానీ కరోనా టైం అప్పటి నుంచి అయితే నేను ఇలా భలే చేస్తాను, నాకు బాగా అనిపిస్తుంది. చుక్కకూర కొంచెం పుల్లగా ఉంటుంది కదా, మెంతుకూర కొంచెం చేదుగా ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు ఫీవర్ వచ్చింది అని చెప్పేసి అన్నాను కదా, దాని తర్వాత బుధవారం రోజునే అన్నం తిన్నాను, ఆదివారం తిన్నాను, మళ్ళీ బుధవారం తిన్నాను అన్నమాట. ఇంకో పప్పు చేసేసి బాక్స్ పెట్టుకుంటున్నాను మిగిలిన పప్పుని. యాక్చువల్గా ఈ మధ్యన సాయంత్రం అప్పుడు కూడా బయట నుంచి ఏమీ తినట్లేదు. సో ఇడ్లీ పిండి చేశాను కదా, దాన్ని అట్టు తింటున్నాను అన్నమాట రెగ్యులర్గా. అంటే ఆ పిండి అయిపోయేంతవరకు ఇంక అదే పని చేస్తాం కదా ఎవరమైనా కానీ. సో దోశ పిండి కాదు ఇడ్లీ పిండి కాబట్టి ఇడ్లీ పిండితో మేము అట్లు వేసుకుంటాము. అది పానకం ఉంటే భలే ఉంటుంది, పానకం ఉంటే మళ్ళీ దంబలాగా అయిపోతామని చెప్పి ఇంకో ఈ పప్పు లేకపోతే ఏమన్నా కూరతో కానీ. మా అమ్మమ్మ నేర్పించింది ఒక పచ్చడి, అదేంటి అని అంటే మాగాయ పచ్చడిలో పెరుగు కలుపుకొని ఆ పచ్చడిని ఇడ్లీలో కానీ ఇలా అట్టుల్లో కానీ నంచుకొని తింటే భలే ఉంటుంది. నాకు అది భలే ఇష్టం, కానీ మాగాయ పచ్చడి లేదనుకోండి. సో అలా పచ్చడి ఏమన్నా ఉంటే పెరుగు కలుపుకొని అలా తింటాం, మాకు అలవాటు అన్నమాట. సో బాక్స్ పెట్టేసుకున్న తర్వాత చూశారు కదా, నేను చెప్పాను కదా వేపర్ పట్టుకుంటున్నాను అని చెప్పి అది కడుగుతున్నాను. 1 డే అంతేనండి గ్యాప్ ఇచ్చి, మంగళవారం రోజున కూడా నేను ఆవిరి పట్టుకున్నాను. ఇదే నీళ్ళు కింద ఉండిపోయి పాకుడు కట్టేసిందనమాట అమ్మా అనుకుని, ఇంకా నీళ్ళన్నీ పాడపోసేసి కడుగుతున్నాను అనమాట. ఈజీగానే వచ్చిందిలేండి. ఈ నీళ్ళు పాడబోస్తుంటుంటే కూడా ఆ యాప సూప్ వాసన మళ్ళీ వచ్చింది, చాలా పవర్ఫుల్ ఉంది ఆ యాప సూప్ అయితే. ఇంకా ఇది నీట్గా ఒక 4-5 సార్లు ఇలా 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 అలా జాడిచ్చేసి నట్టు చేసి అలా బార్లు ఇచ్చాను అనమాట. ఆ పాకుడంతా పోయింది, కొంచెం ఎండలో పెడితే సరిపోదులే అని అనుకున్నాను, కానీ నేను ఎండలో పెట్టలేదు. ఇంట్లో కూడా ఎండ ఉన్నట్టే ఉందన్నమాట వేడిగా, అందుకని చెప్పేసి ఇంకా సింక్ పక్కన అలా బార్లు ఇచ్చి ఉంచాను అనమాట. కానీ పాకుడు కడుతుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ప్లాస్టిక్ది కదా. మోర్ ఓవర్ 4 ఇయర్స్ 3 ఇయర్స్ అయిందిలేండి, 3-4 ఇయర్స్ అవుతుంది కొని, అందుకని చెప్పి కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. ఇలాంటివి జ్వరాలు జలుబులు చేసినప్పుడు ఇలాంటివి బాగా పనిచేస్తాయి అన్నమాట. పనంతా అయిపోయిన తర్వాత ఇవన్నీ పెట్టుకున్నాను, ఇంకో ముగ్గేస్తున్నాను. ముగ్గేసి మొక్కలకి నీళ్ళు పోస్తున్నాను అన్నమాట. ఈరోజు పప్పు చేశాను కదా, ఆకుకూరలు కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, అలాగే కొన్ని నార్మల్ వాటర్ పసుపు, ఈ మొత్తం ఇవన్నీ వేసి నీళ్ళు రెడీ చేశాను అన్నమాట మొక్కలకు పోయడానికి. ఇవి అయితే నేను ఫెర్మెంట్ చేసినవి అయితే కాదు, అప్పటికప్పుడే
కలిపేసి ఈ నీళ్ళన్నీ పోసేస్తున్నాను. ఈ నల్ల బకెట్ ఉంది కదా, ఈ బకెట్ పొద్దున్న 7 తెచ్చిపెట్టాను బయటికి, కానీ 9 కాదులే 8:40 వరకు పోయినే లేదు మొక్కలకి నీళ్ళు. ఇంక ఇప్పుడు పోస్తున్నాను అన్నమాట. ఇలాంటివన్నీ మనం మొక్కలకి ఇస్తే మంచి పోషకాలు ఉంటాయి. కొంచెం పాలు, నేను పాల ప్యాకెట్ ఉంటుంది కదా అది కూడా ఇందులోనే కడిగాను అన్నమాట, అది కలిపితే కూడా కొంచెం ప్రోటీన్ అందుతుంది. సో ఇలాంటివన్నీ కలిపేసి ఒక 5-6 రకాల వాటర్స్ కలిపాను ఇందులో ఈరోజు. ఇవి కలిపి ఇవి మొక్కలకి ఇస్తున్నాను అన్నమాట. ఈ కరెక్ట్గా ఈ బకెట్ అండ్ నీళ్ళు ఇక్కడ మొక్కలకి, బాల్కనీలో ఉన్న మొక్కలకి సరిపోతాయి. ఒక ఆల్మోస్ట్ 23-24 కుండీలు ఉన్నాయన్నమాట, ఇటు అటు కలిపి ఈ నీళ్ళు సరిపోతాయి అన్నమాట. ఇంకా కొంచెం ఎండ పెరిగింది అనంటే సాయంత్రం అప్పుడు కూడా పొయ్యాలి పాపం, లేదు అనంటే వడిలిపోయినట్టు అయిపోతాయి మొక్కలు. ఇక్కడ గాలి వేస్తుంది కదా, ఈ గాలి కొంచెం రోజులు పోతే వేడి గాలి అయిపోతుంది. ఈ వేడి గాలికి పాపం ఇవి కూడా తట్టుకోవాలి కదా, ఎండిపోతుంది, ఇంకిపోతున్నాయి అన్నమాట నీళ్ళు, వేపర్ అయిపోతున్నట్టున్నాయి. అసలు కింద తొట్టెల్లోకి కూడా రావట్లేదు, నిజం చెప్పాలంటే మంచిదే కానీ అలా రావట్లేదు అన్నమాట. నా మొక్కల్ని చూసి, ఇంటిని చూసి చాలామంది నాకు కమెంట్ చేస్తారండి, చాలా ఓపిక ఉండాలి మొక్కల్ని పెంచాలంటే, బాగున్నాయి మొక్కలు, కొంచెం ఏమన్నా సజెషన్స్ ఇవ్వండి ఎలా పెరగాలి ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు తెలిసిందే కొంచెం మిడిమిడి జ్ఞానం అన్నమాట మొక్కలు పెంచడంలో, కానీ కొంచెం జాగ్రత్తగానే పెంచుతాను. కొంచెం అయ్యి ఎండిపోయినట్టు అలా అయిపోతే నాకే బాధ అనిపిస్తుంది అన్నమాట, అందుకని కొంచెం ఎక్కువ కేరే తీసుకుంటాను అని చెప్పాలి. మ్యాక్సిమం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను, మెయిన్ దుమ్ము పట్టేస్తే మళ్ళా అవి చూడడానికి నాకే భయంకరంగా ఉండి బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని రోజులు తీసుకున్నా కానీ నీట్గా క్లీన్ చేస్తానన్నమాట. మొన్న సండే రోజు క్లీన్ చేశాను కదా, నెక్స్ట్ మంత్ క్లీన్ చేస్తా, ఇంకా మార్చ్ వచ్చేసింది కదా, మేబీ ఇప్పుడు ఇంకా చెయ్యాలి మళ్ళీ. ఒక 3 అలాగ ఒకసారి క్లీన్ చేస్తే కొంచెం బాగుంటుంది అని అనిపించింది అన్నమాట. ఇంకా మొక్కలకి నీళ్లు పోసేసిన తర్వాత నా వంటగది చూపిస్తున్నానండి. నాది చిన్న కౌంటర్, మీకు కూడా తెలుసు కదా, ఇంకో ఇలా పెట్టాను మనీ ప్లాంట్స్ అయితే, ఆ వేపర్ ఏమో కడిగేసి ఇలా బార్లు ఇచ్చాను అన్నమాట. మీకు తెలుసు కదా చాలా చిన్న కౌంటరు, గ్యాస్ పక్కనే సింక్ ఉంటుంది, సింక్లో అయితే ఏమీ కడగము మేము, మొక్కలు కడుక్కోవడం ఇలాంటివి కడగడం తప్ప చేతులు కూడా కడగమన్నమాట. ఇంకా బాక్స్ కూడా పెట్టేసుకున్నాను కదా, ఇది చూసుకుంటే నాకు భలే ముచ్చటగా అనిపిస్తుంది, బుడ్డిది. క్లీన్ అయిపోయిన తర్వాత చూసుకుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది, కానీ క్లీన్ లేకుండా చూస్తే నాకే అబ్బా ఇది ఎప్పుడు శుభ్రం అవుతుంది అని అనిపిస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి ఆఫీస్ దగ్గర అండి, సడన్గా నేను చూసేసరికి మొక్కలకి నీళ్లు కొడుతున్నారు. ఆ మధ్యలో డివైడర్ లాగా ఉంది కదా, గవర్నమెంట్ వాళ్ళు ఎండాకాలం హైదరాబాద్లో ఇలా పోస్తారన్నమాట మొక్కలకి నీళ్లు. నాకు ఎంత బాగా అనిపించిందో, మేము ఆఫీస్లో నుంచి ఈ వీడియో షూట్ చేశాను, అదే దీని పక్క నుంచి వెళ్ళామంటే ఆ మట్టి వాసనతో ఎంత బాగుంటుందో భలే ఉంటుంది, నాకు చాలా బాగా అనిపిస్తుంది ఆ మట్టి వాసన పీలిస్తే, అబ్బా ఎంత బాగుంది ఆ మట్టి తినేయాలనిపిస్తుంది అన్నమాట, అంత మంచిగా అనిపిస్తుంది. బాగుంది కదా, నాకు భలే నచ్చుతాయి ఇలాంటివన్నీ, నేను అలాగే చూస్తూ ఉంటాను. ఇది వచ్చేసి ఇంకా ఇంటికి వచ్చేసాను సాయంత్రం, ఈరోజు లేట్ అయ్యింది, చల్లగా వేస్తుంది గాలి బాల్కనీ తలుపు తీసేసరికి. ఇంకో నైట్ అన్నమాట, నైట్ వ్యూ ఇది మా బాల్కనీలో, మొక్కలు ఎంత బాగా ఊగుతున్నాయో చూసారా, చల్లగా ఉంది గాలి, భలే అనిపించింది నాకు కూడా. ఇంకా తలుపు ఇది ఒక్కటే తీసి అలాగే బెడ్రూమ్లో ఒక కిటికీ తీస్తాను. ఈ గాలి ఆ గాలి ఇంట్లో అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో కొంచెం ఈ 2 తలుపులు తీస్తే నైట్లో ఈ మార్చ్ మంత్ ఎండ్ వరకు కొంచెం చల్లగా ఉంటుంది, ఇంకా తర్వాత మామూలుగా ఎండలు ఇరగదీస్తాయి అన్నమాట. ఒక పక్కన అట్ల పెనం పెట్టానండి పొయ్యి మీద, నేను ఈ తలుపు తీసి వద్దామని చెప్పి ఇంక ఈ తలుపు తీసి అవన్నీ షూట్ చేశాను అన్నమాట. ఇంకో అట్టేస్తున్నాను ఇడ్లీ పిండితో, ఈ అట్టులో పప్పుతో తిన్నాను అన్నమాట ఈరోజు అయితే. సో ఇంకా బయటది ఏం తినట్లేదు, పప్పునైతే ఇలాగా పొద్దున్న అలాగా యూటిలైజ్ చేశాను అన్నమాట.
ఇంకా దీని తర్వాత మళ్ళీ బెడ్రూమ్లో ఎన్ని బట్టలు ఉన్నాయో చూపిస్తాను. అసలే రెండు ట్రిప్లు వేసిన బట్టలు అనమాట ఈ ఆదివారం నాడు. ఆదివారం నాడు ఉతికిన బట్టలు ఇంకా నేను బుధవారం నాటికి కూడా మరత పెట్టలేదు. ఒక టబ్ ఏమన్నా కొనుక్కుని అందులో పెడదామా అని అనుకుంటున్నాను ఈ బట్టల్ని. అంటే మరత పెట్టకుండా ఉన్న బట్టల్ని ఇలా పెట్టుకుంటే నయం కదా అని అనిపిస్తుంది అన్నమాట. అలా వదిలేసే బదులు గాలి అయితే ఎంత చల్లగా వేస్తుందో, కానీ మనం లైట్లు కట్టేసి పడుకుంటాం కదా అప్పుడైతే రాదు ఈ గాలి. నిజం చెప్పాలంటే తాళాలు అవి ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పాడేస్తామన్నమాట. ఇంకా అవన్నీ సర్దేసి రేపు ఇలా ఇంకా సర్దుకునే పని ఉండదు ఇంకా రేపు. ఇప్పుడు సర్దేసుకుంటే ఇది కూడా కనిపించకుండా ఇలా పెడతానండి. ఒక్కొక్కసారి లోపల పెట్టేస్తాను చిన్నది చేసి, ఒక్కొక్కసారి ఏమో పక్క దివాన్కి ఈ మోడ పక్కన పెడతానమాట. టైం వచ్చి 8:50 అయ్యింది, లేట్ అయిందని చెప్పాను కదా ఈరోజు రావడానికి. ఇంకా బెడ్రూమ్ చూపిస్తాను చూడండి, బట్టలు అయితే ఎన్ని ఉన్నాయో బాబోయ్. మడత పెట్టాలని అనుకుంటాను కానీ అవి మడత పెడతలేదు కదా. ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఇలా తిప్పుతున్నాను అన్నమాట వీటిని. ఈరోజు నూనె కూడా పెట్టుకోవాలి, నైట్లో పెట్టుకుంటున్నాను నూనె. డే పొద్దున్నప్పుడు తలస్నానం చేస్తున్నాను అన్నమాట. బయట వ్యూ అయితే బెడ్రూమ్ నుంచి ఇలా ఉంటుంది అన్నమాట. ఈ తలుపు తీసిన తర్వాత కూడా చాలా చల్లగా అనిపిస్తుంది. అన్నిటికీ మెస్ డోర్స్ ఉంటాయండి, మెయిన్ డోర్కి, బాల్కనీలో తలుపులకి, కిటికీలకి, అన్నిటికీ మెస్ డోర్స్ ఉంటాయన్నమాట. ఇంకా ఫైనల్గా నా ఈ క్యూట్ క్యూట్ ప్లాంటర్స్ని చూపిస్తున్నా. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అయితే డెఫినెట్గా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.